Hi everyone, welcome to my channel M for Mahi. ఈ రోజు మోరింగా టీ గురించి తెలుసుకుందాము. మోరింగా అను మిరాకిల్ ఆఫ్ మదర్ ట్రీ అని కూడా అంటారు. ఈ టీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఎన్నో రెట్ల విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ చాలా చాలా ఉన్నాయి ఈ మోరింగాలో. ఎక్కువ విటమిన్ సి ఒక ఆరెంజ్లో కన్నా ఎక్కువ 10 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. పొటాషియం ఒక అరటిపండులో కన్నా ఈ మోరింగాలో 10 రెట్లు పొటాషియం ఉంటుంది. ఇంకా ఐరన్, కాఫర్ చాలా చాలా విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మునగాకు టీ తయారీ విధానాన్ని మనము చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ను పోసుకోవాలి. పోసిన తర్వాత వాటర్ను బాయిల్ కానివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ మోరింగ ఆకులను అంటే ఒక 4 స్టెమ్లు, అంటే 4 ఇప్పుడు నేను తయారు చేస్తున్నా కాబట్టి ఒక 4-5 స్టెమ్స్ను ఈ మరుగుతున్న వాటర్లో వేయాలి. వేసి ఒక 3 నిమిషాల పాటు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ఎంతవరకు దీన్ని తాగలమో వేడిని అప్పుడు మనము దీన్ని తాగాలి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మంచి షైనింగ్ ఇస్తుంది హెయిర్కి, స్కిన్ అంటే చర్మానికి కూడా రింకిల్స్ అంటే ముడతలు లేకుండా చేస్తుంది, యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. మన ఏజ్ని అసలు కనపడనియది, మన ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది. దీనికి వారానికి 2 సార్లు తాగితే చాలు, మనకు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేసి బాడీని డీటాక్స్కేట్ చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది. ఎందుకంటే ఆకులు కానియదు కాబట్టి మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మనకు డిప్రెషన్ తీసేస్తుంది, మనకు ఐసైట్ని కూడా పెంచుతుంది, మనకు యూటరస్లో ఏమన్నా సిస్టులు ఉన్నా కూడా అవి కూడా తగ్గిపోతాయి, వాటి సైజు కూడా తగ్గిపోతుంది. మెంటల్ యాక్టివిటీని, మెంటల్ క్లారిటీని ఇస్తుంది. మనకు అంటే ఏదైనా పుండ్లు, ఏదైనా గాలి అయినప్పుడు కూడా ఇది మాన్పే శక్తి దీనికి ఉంటుంది. మనకు కాన్స్టిపేషన్ తీసేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిన్నపిల్లలను పెద్దవాళ్ళ వరకు దీన్ని తీసుకోవచ్చు. దీన్ని మార్నింగ్ ఒక కప్పు తీసుకోవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా తాగవచ్చు. మనకు ఇది ఒకవేళ పచ్చిది దొరకకపోతే దీన్ని తీసుకొచ్చి మంచిగా ఆరబెట్టి పొడి చేసుకొని 1 స్పూను అంటే 1 స్పూను వేసుకొని దీన్ని తయారు చేసుకొని మునిగాకు టీని మనము తాగాలి. ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఏది అల్సర్స్, కడుపులో ఒకవేళ పుండ్లైనా కూడా అల్సర్స్ను కూడా మాన్పించే శక్తి, మాన్పించే గుణం దీంట్లో ఉంటుంది మోరింగా టీలో. దీంట్లో మనకు అన్ని రకాలుగా విటమిన్స్, మినరల్స్, మనకు బాడీకి ఏమేమి కావాలో మనకు అన్ని పోషకాలు ఒక మోరింగా టీలోనే మనకు లభ్యమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా ఎక్కడైనా మనకు ఆకు దొరికినప్పుడు మిస్ చేయకుండా ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి నిల్వ చేసుకొని మోరింగా టీని 15 డేస్ వరకు తాగితే తప్పకుండా మన శరీరంలో చాలా చాలా మార్పులు జరుగుతాయి. ఇది మూర్ఛ రోగాన్ని కూడా తగ్గిస్తుంది, మనకు వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. చూసారు కదా మోరింగాలో ఉన్న, మోరింగా టీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.